కుమారుని ప్రేమించు వాడు వాణిని శిక్షించును ఏముంది వాక్యం అక్కడ వాట్ ఇస్ ద వర్డ్ సే హి హు స్పర్స్ హిస్ రాడ్ హేట్స్ హిస్ సన్ బట్ హి హు లవ్స్ హిమ్ డిసిప్లిన్స్ హిమ్ ప్రాంప్ట్లీ ఎక్కడ బెత్తము వాడాలో మీకు తెలియాలి యు షుడ్ నో వేర్ టు స్పంక్ ఆర్ డిసిప్లైన్ ద చైల్డ్ మీరు పరీక్షించుకోండి అంటే దేవుడికి మీకు రిలేషన్షిప్ నీకు నీ పిల్లలకి రిలేషన్షిప్

అంటే వాళ్ళు ఒక దొంగతనం చేస్తే ఓకే నా ఇంకెప్పుడు చెయ్యొద్దమ్మట్లాగా అని చెప్తారు

అది పెద్ద ట్రంక్ అయిన తర్వాత మిమ్మల్ని వంచడానికి చూస్తారు కానీ వాళ్ళు వంగరు ఇఫ్ యూ డోంట్ బెన్ దట్ పర్టిక్యులర్ ప్లాంట్ బికాజ్ ఆఫ్ కరెక్షన్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి ఎ బిగ్ హార్డ్ ట్రీ ఎ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ అట్ దట్ టైం అక్కడ ఏం జరుగుతుంది మీరు తీర్పులోకి వెళ్తారు మీ పిల్లల్ని కూడా తీర్పులోనికి నడిపించే నాయకులు మీరే

కుటుంబం కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలు నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని ఒక్క రోజులో తెచ్చుకునేటటువంటి శక్తి నీ లోపలే ఉంది నా వాక్యంలో ఉంది నువ్వు వినే నువ్వు అర్థం చేసుకొని వినే దాంట్లోనే నీ ఆశీర్వాదము ఆధారపడి ఉన్నది అది మాత్రం గుర్తుపెట్టుకోండి బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రియలైజ్ అండ్ అండర్స్టాండ్ ద సర్మన్స్ అండ్ ఇట్స్ మిస్టరీస్ దెన్ యు కెన్ రిస్టోర్ ఆల్ ద థింగ్స్ దట్ యు హావ్ లాస్ట్ ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ద వే యు హియర్ అండ్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అంటే నువ్వు తండ్రివా విరోధివా

రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నుండి మీరు పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎద్దిరింపలేదు మరియు నా కుమారుడ ప్రభువు చేయ శిక్షను తృణీకరించకము ఆయన నేను గద్దించినప్పుడు విసుకము ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మర్చితిరి చూస్తున్నారా నిన్ననే చెప్ప హెచ్చరికను మర్చితిరి అని అంటే దానికి అర్థం వాళ్ళు ఏది చేసినా నువ్వు గారాబం చేస్తావు ఇఫ్ యూ ఫర్గట్ చేస్ అని దట్ మీన్స్ యువ పాంపరింగ్ నో మ్యాటర్ వర్ దే డూ యు యువర్ రిమెన్ ఇక్వైర్ విత్ ద ప్రొడక్టింగ్ ఎందుకంటే క్రమశిక్షణ లేకపోవడం వల్ల తీర్పు బాగుందా You know, the child enters into judgment if you don't discipline them. But if there is a lack of discipline evening, you are chastening your correction to the word of God also ends up into judgment. The word of God should be through the way you speak. It should Apu come from your the heart. Then you will know where and how to speak. Proverbs 29 verse 17 Proverbs 29 verse 17 సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నీ కుమారుని శిక్షించిన ఎడల అతను నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలుగజేయును చూసారా మీ గారాభం వల్ల మీకు సంతోషం ఇప్పుడే కాదు కదా నీ మనవలు మనవరాలు వలన కూడా నీకు కలగదు Not correcting your child and only pampering the child will not give you any rest. Not only you, even when you are becoming a grandfather, you cannot get any rest. <laughs> You would have lost, you will lose something very significant if you don't understand and catch all of the points of today's <inaudible> sermon. I'm talking about the things that's going to come upon. <inaudible> Remember the child is um, maybe a small in age. <inaudible> but even many are spiritual dwarfs or <inaudible> Because there is no spiritual program. Is in you, you also are like a little child or a spiritual dwarf. Therefore, when I warn you and chasten you and correct you, there is delight in me. There is delight in me.

వాళ్ళ ప్రవర్తనలోనే నీకు ఒక నమ్మకం కుదురుతుంది yes there will be so much delight to your soul not only to you when you see your children correcting them themselves ఎందుకంటే లేఖనం నిన్ను నమ్ముద్ది because the word of god

ప్రోవర్బ్స్ ట్వంటీ నైన్ వర్స్ ఫిఫ్టీన్ సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును ఇప్పుడు చెప్పండి ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు పిల్లల వలన అవమానంతో బాధతో దుఃఖంతో ఉన్నారు వయసు అయిపోయినా పర్లే వాళ్ళకి నలభై యాభై సంవత్సరాలైనా ఉండనియండి

ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాన్న నన్ను ఏం చేయడానికి తీసుకెళ్తున్నావు నాకు బోల్డ్ పనులు ఉన్నాయి ఊరికే నన్ను పిలుస్తున్నారు ఈ ప్రశ్నలే వేయకుండా తండ్రి నడిపింపు వెనకాల వెళ్ళాడంటే ఇస్సాకు ఎంత గొప్పగా విదేత కలిగి ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి ఐజాక్ వాస్ నాట్ ఎ యంగ్ కిడ్ వెన్ ద ఫాదర్ అబ్రహాం వాస్ టేకింగ్ హిమ్ టు ఆఫర్ ఎ సాక్రిఫైస్ హి వాస్ ఎ 38 ఇయర్ ఓల్డ్ మ్యాన్ హి డిడ్ నాట్ క్వశ్చన్ హిస్ ఫాదర్ ఈవెన్ వెన్ హి వాస్ టైడ్ హి డిడ్ నాట్ సే ఎనీథింగ్ హి డిడ్ నాట్ సే వై ఆర్ యు టేకింగ్ ఐ డోంట్ హావ్ టైం ఐ హావ్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ अदर టైం ఈ కాలంలో పిల్లలు నాకు నచ్చింది నా ఇష్టం నేను బాగుండాలి నా ఇష్టమా నీ ఇష్టం ఎక్క నుంచి వచ్చింది నీ ఇష్టం నువ్వు పుట్టినప్పుడు అనుకున్నావా నా ఇష్టం అని బట్ ద చిల్డ్రన్ నౌడే సే ఇట్స్ మై విషెస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ व्हाई यू बॉర్న్ జస్ట్ లైక్ దట్ విత్ యువర్ ఓన్ థాట్స్ నాకు నచ్చింది నేను చేసుకుంటా ఎవరిచ్చ నీకు అధికారం మై చిల్డ్రన్ సే ఇట్స్ మై విషెస్ అండ్ ఐ లైక్ ఇట్ అండ్ ఐ వాంట్ టు డు దిస్ హూ హస్ గివెన్ ద అథారిటీ అడుగుతూ ఉంటారు మిమ్మల్ని కన్నం గాని మీ తలరాతలు మేము కనలేదో అని మెనీ పీపుల్స్ సే వి హావ్ గివెన్ బర్త్ టు యు బట్ వి ఆర్ నాట్ ఎబుల్ టు చేంజ్ ద ఫేట్ ఇన్ యు ఆదాముని కన్నప్పుడే అవ్వ కూడా రెడీ అయిందని మీకు తెలియదా ఆర్ డి యు నాట్ నో దట్ హి న్యూ దట్ వెన్ ఆడమ్ వాస్ క్రియేటెడ్ ఆదాముని సృష్టించినప్పుడే అవ్వ ఎక్కడున్నది ఉన్నది వెర్ వాస్ హి వెన్ ఆడమ్ వాస్ క్రియేటెడ్ అతని లోపల ఉన్న ఎముకలో ఉన్నది షీ వాస్ ఇన్సైడ్ ఆడమ్ యాస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది రిబ్ కాబట్టి మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే

బెట్టమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అవమానము తెచ్చును తేవడానికి కారణం తల్లే ద రీజన్ ఇస్ ద మదర్ తండ్రి ఇద్దరు తల్లే కాదు ఇద్దరు ఉంటారు బట్ ఇఫ్ యు ఆస్క్ మీ ఇస్ జస్ట్ నాట్ ద మదర్ బోత్ ద ఫాదర్ అండ్ ద మదర్ ఆర్ డిస్గ్రేస్డ్ బికాజ్ ఆఫ్ an undisciplined మరి ఇప్పుడు బాధపడుతున్నాం మనం then uh, we we are grieved now

Don't withhold correction from a child and then correct the spouse by telling don't tell anything wrong to the child. Don't rebuke, don't be very patient. Don't say all these things. Okay, they are little children. How should I consider you? You are a grown up adult and you are behaving like a childish way. In a childish way, how should I consider Rem that? Remember, the way you are connected to the Father and then go to the Father in heaven and to your <inaudible> child. Don't fail. Don't fail to discipline your child. They won't die if you if if you spank them. <inaudible> There's nothing to spare. <inaudible> this is what God is doing. <inaudible> Judgment, <inaudible> <isn't it? inaudible> you know what is casualness? <inaudible> What's a big deal? Come on, let's go. ఎవ్లెదేలు నథింగ్ రాంగ్ లెట్స్ గో ఐ వంట కౌన్పటించుకోకు డోంట్ 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 గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ దట్ కానిమేదేతి అండ్ ఫర్ దట్ యు ఆర్ జడ్జ్డ్ అడుగు ఏమవదు అడుగు తప్పేమీ లేదుని చెప్తున్నానుగా అడుగు ఏదేని అడితే నని పిల్ల నేను వచ్చి మాట్లాడతా నథింగ్ రాంగ్ గో ఆన్ ఆస్క్ ఇఫ్ దే ఆస్క్ మీస్ కాల్ మీ ఆల్సో ఐల్ కమ్ అండ్ స్పీక్ వెల్లు గో గో ఆన్ సీ వెల్లు అంటే ఆ బిహేవియర్ తో వెллеవడు తీర్పు దగ్గరికి వెళ్తున్నాడు అన్న అర్థం ది పర్సన్ విత్ గోయింగ్ విత్ దట్ attitude విల్ ఎంటర్ ఇంట జడ్జ్‌మెంట్ 14th verse పద్నాలుగో వచ్చిన వర్స్ ఫోర్టీన్ బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు ఆత్మ ఆత్మ ఫిజికల్ డిసిప్లిన్ మే వెల్ సేవ్ దెమ్ ఫ్రమ్ డెత్ టాకింగ్ అబౌట్ ద సోల్ నువ్వు ఈ భూమి మీద నీ పిల్లల ఆత్మని నువ్వు కాపాడుకోగలిగితే వాళ్ళ సర్వ శరీరము దేవుని చేతిలో భద్రంగా ఉంటుంది ఇఫ్ యు టు సేవ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఫైర్

లేఖనం చెప్తుంది కదా గ్రద్ద తన రెక్కల మీద మోసినట్లు ఇస్రాయల జనాంగాన్ని అరణ్యంకి గద్ద రెక్కల మీద మోసినట్టు నేను మోసుకొచ్చినానని చెప్తున్నారు దట్స్ ద రీజన్ ద లార్డ్ సెడ్ యాస్ ద ఈగల్ క్యారీస్ ద ఈగల్స్ అపాన్ హిమ్ హింసెల్ఫ్ సో ఇస్ ద లార్డ్ క్యారింగ్ యు ఆల్ కదా అది జ్ఞాపకం తెచ్చుకోండి రిమెంబర్ దస్

you made me cry you grieved me right you also will not be having happiness. i've seen many people telling that because you grieve me i have never seen anybody have you not been speaking like this many people would have spoken like this isn't it? many people say they have not taken care of the parents they will die a dog's death మరి ఇవన్నీ మాటలు ఎక్క నుంచి వచ్చాయి వాట్ ద ఇస్ వర్డ్స్ కమ్ ఫ్రమ్ ఈ వాక్యం నుండి వచ్చింది ఇట్స్ కమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే ఆర్ నెగ్లెట్టింగ్ అండ్ దే ఆర్ స్కిన్ క్యాజువల్ అంటే మీకు నచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు వాడికి ఏదైనా ఏదైనాైనప్పుడు అయ్యో నా కొడుకు ఎక్క నుంచి వచ్చేసాడు మరి ను తిట్టినప్పుడు గుర్తుకరా నీ కొడుకు వాడికి ఏదైనా అయినప్పుడు నా కొడుకుని ఎలా మాట్లాడుతున్నారు మీరు వెన్ యు సే మై చైల్డ్ వెన్ ద చైల్డ్ ఇస్ స్ట్రగులింగ్ బట్ వాట్ డిడ్ యు ఫర్గెట్ ఆల్ ద వర్డ్స్ దట్ యు స్పోక్ అగైన్స్ యువర్ చైల్డ్ వెన్ హి వాస్ ద కొన్ని పక్షులు గుడ్లు పెట్టి

There is always a demonic force and a Holy Spirit force but people want to give importance to the demonic force Why? suggestions rather than giving God Why? the victory. Why? Your education, your studies has got Why? nothing Why? to do Many people say he's highly educated therefore let's not say anything against him. Proverbs 22 15 ఈ ఒక్కొక్క పాయింట్ని మాత్రం అందంగా రాసుకొని దాని మీద ఫోకస్ పెట్టుకోండి పెట్టేటప్పుడు నేను దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాను ఆయన గద్దించి ఇచ్చినప్పుడు నేను తీసుకున్నానా ఆయన నన్ను కొట్టినప్పుడు నేను కొట్టించుకోగలుగుతున్నానా ఈగో హర్ట్ అయిపోయిందా గర్వం హర్ట్ అయిపోయిందా అంటే నిన్ను బుద్ధి చెప్పేటప్పుడు మాత్రము నీకు ఇష్టంగా బుద్ధి చెప్పాలి కట్టుగా చెప్పొద్దు నెమ్మదిగా చెప్పు When the word of God is coming to you, it's all depending on how you receive. Because of your ego pride, are you reacting and pounding upon them? Should we tell only with pampering and love? No, now that's not going to happen. Chuni, Proverbs 22 verse 15. Sametlelo erundavadiyamo padheno vachnamo. Baluni hridayamulo moodatvamo swababikamuga <laughs> putuno. Shiksha dandamo dani ne vaani lo nundi toli bayuno. Chu sara prati manishi chalam manantar kadha inte pilla nukoda.

చాలా గ్రహించలేకపోయారు రిసీవింగ్లో నేను ఎంత హింక్ ఇస్తాను రిసీవ్ ఏది మాట్లాడినా రిసీవ్ ఇది వినరు ఇలా ఎందుకు అన్నారు వెళ్ళిపోమంటారు ఎందుకు ఎందుకు అట్లా మాట్లాడు దీనికి ఇచ్చే విలువ ఆ రిసీవింగ్లో ఇచ్చి ఉంటే ఈ పాటికి ఎన్ని పొందుకునేవాడువో ఎందుకు ఎన్నో పొందుకునేదాని we've we been telling time and time again it's all about how you receive how you perceive but instead you say they're always correcting me somebody would have gone and told about me they're always talking about me <laughs> if you'd have received properly you'd have really blessed long time back <laughs> i'll tell you one more point proverbs 836 Proverbs chapter 8 verse 36

ఇవే అంటారు చూసారా వాళ్ళు మాత్రము వాక్యాన్ని అసహ్యపడుతున్నారు అని అర్థం ద పీపుల్ హు ఆర్ అండర్ ఎయిమన్స్ ప్రెషర్ విల్ నాట్ బీ ఇన్ అ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సే యా యా ఐ నో దిస్ వర్డ్ ఐ హావ్ హర్డ్ దిస్ బిఫోర్ దిస్ మీన్స్ దే ఆర్ యాక్చువల్లీ హేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క డిసిప్లిన్ అంటే వాళ్ళ పిల్లలు మంచి మార్గంలో ఉండాలి నువ్వు మంచి మార్గంలో ఉన్నంత సేపు నీ ప్రెజర్ సగం ఆల్మోస్ట్ 95% కదా 99% నీ ప్రెజర్ ను తీసుకున్నట్లకే Your pressure will totally disappear when you're willingly accepting the correction that comes from God. You, you receive it properly. Now let me ask you this question Did the pressure come from God or have you brought it upon yourself because brother of neglecting? Many people say, ah, Sister or brother, I'm going through immense pressure. And you need to ask them Did God give it or did you bring it upon yourself? ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణమును సహా ద్వేషించు ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటే దానికి అర్థం తెలుసా మీకు చెప్తాను

లేకపోతే బ్యూటిఫుల్ గా మాట్లాడతారు తప్పేమి లేదు రోజే వెళ్తావు కదా ఈ ఒక్కసారి ఉంటే ఏంటి తప్పు అవ దే డిసీవ్ బై టెల్లింగ్ ఓకే యు గో ఎవరీడే రాంగ్ ఇఫ్ యు స్టే జస్ట్ చెప్పింది కదా మర్యాద ఇ ఎక్కడ మర్యాద ఇస్తున్నావు నాకు టెల్లింగ్ ఫాదర్ Mother where is that that you're you నేర్చుకుంది ఇలాగేనా ఇలాగేనా నీకు నేర్పిస్తున్నారు అక్కడ అండ్ ఓవర్ తల్లి తండ్రుల్ని ఒక బిడ్డ ప్రేమిస్తున్నాడంటే నీలో తండ్రి ప్రేమ నీకు నీలో ఉంటే నీ పిల్లలు ప్రేమించగలుగుతారు నేను ఇఫ్ యు షో ద ప్రాపర్ లవ్ అండ్ అఫెక్షన్ టు యువర్ చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్ విల్ ఆటోమేటికల్లీ షో లవ్ అపాన్ యు అది భార్య భర్త అయినా సరే లెట్ ఇట్ బి ఎ రిలేషన్‌షిప్ విత్ హస్బండ్ వైఫ్ ఆల్సో అంటే భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ పిల్లలు కానీ నీ భర్త కానీ మీ తల్లిదండ్రులు కానీ నీ బయట వారు కానీ వాళ్ళకు వాళ్ళుగా హృదయపూర్వకంగా నీ దగ్గరకు వస్తున్నారంటే నీలో దేవుడు ప్రేమ ఉంది అని కన్ఫర్మేషన్ మీకు ఇఫ్ యూ హ్యావ్ గాడ్లీ ఫియర్ అండ్ ప్యూర్ లవ్ ఇట్స్ కన్ఫర్మ్ ద పీపుల్ ఆటోమేటిక్లీ స్టార్ట్ లవింగ్ యూ దే కమ్ టు యూ ఇప్పుడు భార్య ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు ఎక్కడ సమయం ఇస్తున్నావు నువ్వు నాతో మాట్లాడుతున్నావా ఎప్పుడు చూస్తే మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తావు లేకపోతే మీ కజిన్స్ దగ్గరికి వెళ్తావు లేకపోతే పని అంటే వెళ్తావు నా దగ్గర అక్కడ కూర్చుని నాకు ఏదైనా కొనిచ్చావా నా బర్త్డే నీకు గుర్తుందా నువ్వు నాకేం చేస్తావు ఇలా మాట్లాడేసేసి నువ్వు నాతో ప్రేమగా లేవు ఎందుకుంటాడు ఇక్కడ మీరు ఈ వాక్యం అన్నది మీరు క్యాచ్ చేశారనుకో డిజైనింగ్ ఆటోమేటిక్గా మిమ్మల్ని క్యాచ్ చేసి నడిపిస్తుంది చూడండి లూక్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ మరలా చదవనమ్మా లూక్ ఆ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చం లూక్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ సిక్స్ ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు కానేరడు చెప్పేసారు ఎందుకంటే ఎక్కువగా మీరు దేవుడి వాక్యం ఇష్టంగా మీరు వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ మీకు అడ్డుపడుతూనే ఉంటారు వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ఇన్స్ట్రక్షన్స్ దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ కమ్ యాస్ అ స్టంబ్లింగ్ బ్లాక్ వాళ్ళని ద్వేషించమనట్ల ఐ యామ్ నాట్ టెల్లింగ్ టు హేట్ దెం వాళ్ళని ద్వేషించమనట్ల కానీ ను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నావు అని అడుగుతున్నారు అక్కడ ఐ యామ్ నాట్ టెల్లింగ్ టు హేట్ దెం బట్ ద పాయింట్ ఇస్ హూ ఇస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ 27వ వచనం వర్స్ 27 మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు చూసారా శిష్యులు కాలే కానేరడు సిలువను వెంబడించడం అంటే ఇలాగా క్రాస్ అన్న ఒక చెక్క ముక్కను లేదు అదే మిమ్మల్ని కాల్చేది రేపు ఇట్స్ నాట్ అ ఫిజికల్ క్రాస్ యు ఆర్ సపోజ్ టు క్యారీ దట్స్ నాట్ వాట్ ఇస్ మెంట్ ఓవర్ హియర్ మిమ్మల్ని కొట్టేది కూడా చెక్క ముక్కే ఇట్ ఇస్ ద క్రాస్ దట్స్ గోయింగ్ టు రియల్లీ హిట్ యు ఆల్సో సిలువను వెంబడించడం అంటే ఆయన ఏ విధంగా విదేత చూపించారు

మొదట లెక్క చూచుకొనడా లెక్క చూచుకొనడా అది లెక్క చూసుకోకుండా నువ్వు ఏది కట్టినా అది కూలిపోతది ఇఫ్ యు డోంట్ నో ద బడ్జెటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ యు డు నాట్ నో ద కౌంట్ ద కాస్ట్ దట్ హౌస్ విల్ బి డిస్ట్రాయ్డ్ అలాగే నువ్వు విన్న వాక్యము ను ని ఏ విధంగా నీ ఇల్లు కడుతుందో ఏ విధంగా నిన్ను కడుతుందో ను తెలుసుకోవాలది దేర్ఫర్ యు షుడ్ నో వాట్ వే యు ఆర్ బిల్డింగ్ యువర్ హౌస్

జ్ఞానంతో నువ్వు ఎలాగ లెక్కలేసుకుంటావో వివేకంగా ఏ విధంగా నీళ్లు కట్టుకుంటావో నీకు నేర్పిస్తారు కానీ నువ్వు ఇష్టంగా వెళ్ళిపోయి నాకు దేవుడి స్థాయిలో వెళ్ళిపోయావు అనుకో అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతావు కదా మరి చెప్పండి వీటన్నిటిని బట్టి చూస్తే ఈ విధమైన ప్రవర్తన ఇప్పటి వరకు ఏమైతే ఉందో ఆ విషయంలో ఈ లోకంలో నీ కుటుంబంలో నీ ఇంట్లో నీ ఆలోచన విధానంలో నువ్వు మాట్లాడే విధానంలో నువ్వు ప్రవర్తించే విధానంలో క్రమశిక్షణ లేదనుకో తీర్పులోకి వెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది నువ్వే కాదు నీ పిల్లల్ని కూడా వెనకాల లైన్ కట్టిస్తావు నువ్వు బట్ ఇఫ్ దర్ ఇస్ నో డిసిప్లిన్ ఇన్ వే యూ స్పీక్ ద బిహేవ్ జనరేషన్ టు ఇప్పుడు నేను చెప్పింది దేవుడు తెలిసిన వాళ్ళే కాదు

మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలుచు చెప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచట ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసుకొని వెయ్యమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసి వేసుకొనము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీయుటకు నీకే తేటగా కనబడును ఇక్కడ మీరు ఒకటి నుండి ఐదు వచనాలు మీరు జాగ్రత్తగా చూసుకున్నారంటే ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి చేసిన పని ఇది this is what the entire world or mankind is doing matthew chapter 7 verses 1 to 5 devuni నమ్మనివారు the people who don't believe in god

And all these people will say the same thing. But they don't remember all these words. They don't remember what they spoke. But they remember what the other person spoke. But they don't remember what they spoke. Only what the other person has told, only that they remember.

They say that this person has committed adultery. But what about the lies that you are speaking? What shall we say to these things? Both are saying. But you cannot say, yeah, I am caught up in adultery, but at times I speak lies. Both are rendered sins through your body. Sin is a sin. బుద్ధి చెప్పే విధంగా నువ్వు ఉంటావు ఆ బుద్ధి చెప్పే విధంలో కూడా ఎవరిని హర్ట్ చేయో నువ్వు ఇఫ్ యు ఆర్ లీడింగ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ యు విల్ కౌన్సిల్ టు అదర్స్ బట్ నాట్ దట్ ద కాస్ట్ ఆఫ్ పాయింటింగ్ దెం బట్ వితౌట్ కంఫర్ట్ యు విల్ కమ్ విత్ కంఫర్ట్ యు విల్ స్పీక్ చాలా మంది నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు దెబ్బ తగిలింది అని అంటారు many people say well, who asked you to go there you were there that you got the hurt వాళ్ళు అంటారు నువ్వు వెళ్తే బాగుండేది అని అంటారు and then say if you and then they'll say if you'd have కూడా నువ్వు ఎందుకు పంపించావు అని అంటారు సం some people వై why did సెండ్ send somebody?

కనెక్ట్ యువర్ లైఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దీస్ మై లైఫ్ అండ్ మై హాడ్ మై లైఫ్ టోటల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే నీ తల్లిదండ్రుల నుండి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకునే విధానము నువ్వు నేర్చుకునే విధానము మార్చుకునే విధానము ఒకటి అందుకే యూ కెమ్ ఫ్రమ్ యో మదర్స్ హోమ్ అండ్ దెన్ యూ నీడ్ లర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని యొక్క లేఖనము చూసుకుంటున్నప్పుడు నువ్వు మరలా రీమాడిఫై చేసుకుంటున్న నీ బాడీని యాస్ యువర్ సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యువర్ రీకన్స్ట్రక్టింగ్ యో బాడీ ఇది ఏం చేస్తో తెలుసా

నువ్వు నమ్ము నువ్వు అని అంటారు గాడ్ విల్ సే యు హియర్ లిసన్ అండ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ నీకు వాక్యం చెప్పే నీకు చెప్తారు ద లార్డ్ విల్ షో యు దోస్ రిఫరెన్సెస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టీచ్ యు కానీ అపవాది ఏం చెప్తాడు వాట్ డస్ ద డెవిల్ డు వాక్యమే తీస్తాడు he will indeed take the references vakyamu teesi danni ki explain cheyadu he will take the word but he will not show you the mystery behind all he will say is do this

body, you don't have to think at all. And because you are not able to think, you will not have peace and the people surrounding also will not have peace. This is exactly what is happening in the church. It's not just coming and going and picking up fight and retaliating. హౌ మెనీ జనరేషన్స్ ఇస్ గోయింగ్ ముత్తాతల నుండి తాత నుండి నాన్న నుండి మానవుడికి వస్తుంది It keeps coming from great-grandfather, far grandfather until the little son child. What did they achieve? What did they get? Karma. And they will say, this is my fate. It's true, whatever you have shown, you are But what am I telling? I am giving the ability to change but the fate. I am showing you the way of escape. Only when you are willing and obedient and listen only, I can show you.

కదా వేషధారి అని అన్నారు ఇట్స్ ఎస్ హిపోక్రైట్ ఎదుటి వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తున్న వేషధారి నీలో ఆ తప్పు లేదా అని అడుగుతున్నారు ఇట్ల ఇసేస్ యూ హిపోక్రైట్ ఫస్ట్ రిమూవ్ యూర్ ప్రాబ్లమ్స్ బిఫోర్ పాయింటింగ్ అండ్ అదర్స్ ఎందుకన్నారు ఈ మాట వైస్ ద స్పోక్ నెక్స్ట్ వర్స్ చూడండి రీడ్ ద నెక్స్ట్ వర్స్ ఆ రోవచ్నం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ మిత్రుమిలలో పందులు ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను అంటే దానికి అర్థము వాక్యము మీకు ఇచ్చినప్పుడు ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు వెన్ యాజ్ హ్యూం ద వర్డ్ హౌ ఐ యూ రిసీవింగ్ ద వర్డ్ అంటే మీరు రిసీవింగ్ సరిగ్గా వేయలేదనుకో మీ శరీరము ఒక కుక్కలాగా ఒక పందిలాగా మారడం జరుగుతుంది రిసీవింగ్ దో నాట్ యాప్

పందుల వల్లే దాని తొక్కేసుకుని వెళ్తారని ఇక్కడ వాక్యం చెప్తుంది the word of god actually means will you receive the word of god as a pearl and change yourself and taste the word of god or you want to trample over it and go and attack the other person వాక్యాన్ని ను తొక్కేస్తున్నావు అనుకో నీలో ఉన్న బలహీనతలు నిన్ను తొక్కేస్తది if you are trampling the word of god your weaknesses will trample you వాక్యం ఎప్పుడు నిన్ను నీ శరీరాన్ని మయమ కలిగిన శరీరంగా మార్చుకుందామా అని ప్లాన్ చేసుకుంటది ముందుగానే ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్లాన్స్ టు ట్రాన్స్‌ఫార్మ్ యువర్ బాడీ ఇంటు ఎ గ్లోరియస్ వన్ అది నువ్వు రిసీవ్ చేసుకుంటే దాని యొక్క ఫలం పొందుకుంటావు ఇఫ్ యు రిసీవ్ ఇట్ రైట్లీ దెన్ యు విల్ హావ్ ద ఫ్రూట్స్ లేదనుకో నీ నువ్వు ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకోలేకపోయావో అదే నీకు ఎనిమీ అవుతుంది అదే నీకు విరోధి

ఇది జరుగుతుంది అమ్మా అండ్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ లోకం మీద జరిగేదే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ లోకం మీద జరిగేదే అందుకనే దేవుడి వాక్యం లేనప్పుడు నిజమగా నిజముగా ప్రేమ ఉన్న మనుషుల్ని పోగొట్టుకుంటారమ్మా వాక్యం లేక అండ్ సిన్స్ దేర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ ద పర్సన్ దే లూజ్ ద పర్సన్ హూ యాక్చువల్లీ లవ్ దెం దే లెట్ గో ఆఫ్ దెం ఆల్సో ఎందుకంటే నేను వాక్యము మనుషులకే చెప్తున్నాను అన్నట్టుగా వేస్తాను i will tell the word of god as i'm speaking to the people but if, but if they receive it negatively means what's happened whatever is going to be built upon spiritually will be stopped remember what i've told you earlier i told you about the construction of look, a building look 26 27 28

సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు ఇది ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి రుసి వన్ హూ వీక్ ఇన్ ఫేత్ బట్ నాట్ టు డిస్ప్యూట్స్ ఓవర్ డౌట్ఫుల్ థింగ్స్ బలహీనులైన వారిని మీరు చేర్చుకోండి వాళ్ళ బలహీ వారు బలహీనులని నీకు తెలుసు కదా యు నో దట్ పర్సన్ ఇస్ వీక్ ను చెప్పక్కర్లేదు యు డోంట్ హావ్ టు టెల్ చెప్పకుండా నువ్వే నీ మనసు ద్వారా అతన్ని చేర్చుకుని

Focus on only on how to save. Don't go into arguments or disputes. If at all possible they spank you, beat you also to receive it. Arguments If somebody hits me, it's not going to do any damage to me. But because of the arguments and disputes, I am bringing dishonor to or blaspheming the name of God. Next verse Verse 2. Romans chapter 14, verse 2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనై ఉండి కూరగాయలనే తినుచున్నాడు ఒక్కొక్కరి విశ్వాసము ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈచ్ పర్సన్ హాస్ ఎస్ ఓన్ వీక్నెస్ హాస్ ఈస్ ఓన్ ఫేత్ వెంటనే వాళ్ళు నువ్వు అలా ఉన్నావి అంటే అలా కాదు కదా అని అనే వద్దు డోన్ ఈ మేట్లీ సై ఓ ఆర్ యి లైక్ ద రిజన్సె చూడండి తినువాడు తినని వాళ్ళని తృణీకరింపకూడదు తినని వాడు తిను తీర్పు తీర్చకూడదు చూసారా తీర్పు తీర్చకూడదు

పరుని సేవకునకి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అతను నిలిచియుండట అయినను పడియుండట అయినను అతని సొంత యజమానుని పనియే అతను నిలుచును ప్రభువు అతను నిలబెట్టుటకు శక్తి శక్తి గలవాడు పరుని సేవకునకి తీర్పు తీర్చుట అంటే మనం ఎవరికి తీర్పు తీర్చట్లేదు వర్ నాట్ పాసంగా రజమండ్రిని బడి నేను మీకు అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ ప్రవచనాల గురించి అబద్ధపు వాక్యాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడే విధానాన్ని గురించి అపోస్తల పౌలు ఈ భూమి మీదకొచ్చిన సర్వోన్నతుని కుమారుడు ఏ విధంగా నేర్పించారో మీకు అదే నేర్పించాను కానీ ఎవరి మీద తీర్పు తీర్చట్లేదు తీర్పు తీర్చివాడు ఒకడున్నాడన్నది జ్ఞాపకం చేసుకోండి we're just only telling. for about example, them. there are some people who preach, but they don't behave what they preach. let us not go into that phrase where we say this person is preaching, but not practicing. no, don't go and land up in that. you way. have to just avoid and keep moving forward. Knowing <laughs> you do not know what exactly happened to that person, so it don't judge. సంభాషణ ఇటువంటి ప్రవర్తన తప్పు కదా అని ఆ తప్పు దగ్గరే మీరు ఆగిపోవాలి కానీ ఇటువంటి పని చేస్తాడా వాడా వీడు చెప్తే నేను వినాలా ఈ విధంగా వెళ్ళకూడదు టు ప్రొనౌన్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలా మంది చాలా మంది సేవకులు తప్పులు చేసినా కూడా ఇదిగో ఈ వాక్యం ఉంది కదా మనకెందుకులే అని చెప్పి ఆ బోధ విని ఆ బోధ ప్రకారం నడుస్తున్నారు అప్పుడు అయ్ యా దావీదు చెప్పాడు చూసారా దురభిమాన పాపము పాపములో నుండి నీ సేవ చేయకుండా నీ సేవకుని ఆపు అని దావీదు చెప్తున్నాడు many judges go as are really scared they said no i not supposed to judge the speaker but they're not remembering that this person is not right what did samus say in 19 was 13 he said keep your servant far away from presumptuous sin and deliberate sins

దినమును లక్ష్యపెట్టివాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞాసతలు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభువు కోసం తినటం మాని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము వాళ్ళ హృదయంలో ఏది వద్దు అనుకుంటున్నారు వాళ్ళ ఇష్టం మిగతా వెళ్ళి చడు మిగతా వాళ్ళు వెళ్ళి అలాగేం కాదు మీరు అది చేయట్లేదు ఏంటి మీరు ఎలా ఉండట్లేదేంటి అని చెప్పి ఆ మనిషిని పాడు చెయ్యొద్దు and we just now read romans chapter 14 verse 6 everybody has their own opinions and all but you don't have to go and corrupt and really make a mockery of him ante ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది ఎవ్రీ పర్సన్ హాస్ అ డిఫరెంట్ ఫేత్ మనం చెడగొట్టొద్దు వాళ్ళకి వాళ్ళగా తెలుసుకొని లెట్ దెం నో ఆన్ దేర్ ఓన్ బట్ యు డోంట్ హావ్ టు రియల్లీ ఒకవేళ వాళ్ళు మీ దగ్గర తెలుసుకోవాలని వస్తే అర్థం చేయండి ఇఫ్ దే కమ్ టు యు ఆస్కింగ్ వాట్ షుడ్ ఐ డు దెన్ యు షుడ్ లెట్ దెం నో మనం అడగకుండా ప్రశ్నలు ఇచ్చేసి వాళ్ళని మాత్రం చేయొద్దు అది కరెక్ట్ కాదా మనిషిని కూడా పోగొట్టుకుంటారు మీరు యు డోంట్ హావ్ టు గివ్ కౌన్సిల్ ఈవెన్ బిఫోర్ హి ఈవెన్ హి డోంట్ ఆస్క్ యు ఫస్ట్ తిమోతి 3 1 ఫస్ట్ దిమోతి చాప్టర్ త్రీ వర్స్ వన్ మొదటి తిమోతి మూడో అధ్యాయము మొదటి వచనము ఎవరైనాను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డి పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది మీకు ఒక మంచి పని దేవుడు ఇస్తున్నారంటే దానికి ఎంతో విలువైనదని దాన్ని ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి వట్ గాడ్ ఈస్ గివింగ్ యా వర్క్ రిమెంబర్ దట్ కదా అలా మీరు నిర్ణయించుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి

ఆయనకి ఇష్టంగా నేను ఎలా నిలబడాలి అని ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై గాడ్ దట్ యు హావ్ టు టేక్ హీడ్ అండ్ సీ హౌ యు హావ్ టు చేంజ్ యువర్ ఫర్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇవి లేదు దేవుని తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది ఇఫ్ ఇట్స్ నాట్ దేర్ దెన్ ది జడ్జ్‌మెంట్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ దట్ పర్సన్ నెక్స్ట్ వర్స్ మధ్యపానీయ కొట్టువాడును కాక సాత్వికుడను జగడమాడని వాడను ధనాపేక్ష లేని వాడనే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను చూసారా ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవించాలో దాని మీదనే ఆధారపడి ఉంది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వే యు స్పీక్ ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్ళండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి మీకు అర్థమవుతుంది రైట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సెపరేట్లీ అండ్ సీ హౌ many పాయింట్స్ హావ్ కమ్ కదా ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘంని ఎలా పాలించగలుగుతాడు వన్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు రూల్ హిస్ హౌస్ వెల్ హౌ డు యు థింక్ హిస్ గోయింగ్ టు రూల్ ద హౌస్ ఆఫ్ గాడ్ అలాంటి వాడు ఎలా ఉంటాడు అపవాదికి అపవాది ఊరిలో పడిపోకుండినట్లు అతడు కొత్తగా చేరిన వాడుగా ఉండకూడదు దట్ పర్సన్ షుడ్ నాట్ బి అ న్యూ బోర్న్ పర్సన్ కానీ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి షుడ్ హావ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అ వెరీ గుడ్ టెస్టిమోని షుడ్ బి దట్ టైటస్ 1 9

ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా వాడై ఉండవలను అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను అభిధేయులను వదరబోతులను మోసపుచ్చున వారై ఉన్నారు చాలా మంది విస్మసాని చడగొట్టే మనుషులు తిరుగుతారండి దేర్ ఆర్ మెనీ పీపుల్ వాంట్ టు డిఫైల్ యువర్ ఫేత్ డీరైల్ యువర్ ఫేత్. వాళ్ళకి తెలియదు వాళ్ళకి. బట్ దే డోంట్ హావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ది వరల్డ్. ఆచారపరంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. దే విల్ కమ్ విత్ దేర్ వెయిన్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. మీ మీకు ఆచారం నేర్పించట్లా దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు మీకు నేర్పిస్తారు. ఐ యామ్ నాట్ టీచింగ్ యు ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ బట్ ఐ యామ్ టీచింగ్ యు వాట్ గాడ్స్ ప్రీజ్ వి ఆర్ నాట్ ప్రీజ్ వి.

కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు ఏముందమ్మా కుటుంబములను కుటుంబములే పాడు చేయుచున్నారు పన్నెండవ ఫస్ట్ వాళ్ళు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్ల నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము కఠినముగా గద్దింపుము ఎక్కడ ఎక్కడ కఠినంగా గద్దిస్తున్నారు కఠినంగా గద్దిస్తే దశమభాగాలు రావు కఠినంగా గద్దిస్తే ఆత్మలు వెళ్ళిపోతాయి మరి ఎలా గద్దిస్తారు పై పైన పోత పోసేస్తూ ఉంటారు దే హావ్ టు షార్ప్లీ రెబ్యూక్ వేర్ ఇస్ రెబ్యూక్ నౌ డేస్ దే బికాజ్ ఇఫ్ దే రెబ్యూక్ మీన్స్ దే లూజ్ దేర్ టైట్స్ అండ్ ఆఫరింగ్ సో సూపర్ఫిషియల్లీ దే ఓన్లీ టాక్ అబౌట్ లవ్ రిలేటెడ్ వర్డ్స్ బతకలుగుతారు ఆ డబ్బుతో కెన్ యు రియల్లీ లివ్ విత్ మనీ నెక్స్ట్ వర్స్ 15వ వచనం వర్స్ 15 పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు అంటే అపవిత్రం అయిపోయిన వాళ్ళకి ఏమీ పవిత్రం కాదు

మంచిని కూడా చెడుగా చూస్తారు మంచిని కూడా నెగటివ్ గా ఆలోచిస్తారు అక్కడ ప్రేమను కూడా ఆ అబద్ధం చెప్తున్నారంటారు ప్రేమ చూపిస్తే ఆ దొంగ ప్రేమ చూపిస్తున్నారు అంటే అపవిత్రం అయిపోయింది ఆ హృదయం అపవిత్రం అయిపోయింది కాబట్టి ప్రతీది నెగటివ్ గానే చూస్తారు ప్రతీది లేని తప్పుని బయటికి లాగి చూపిస్తారు దాని వేలిక అధికారు లవ్

లేనిపోను నిందలు వేయడం దొంగతనాలు చేయడం దొంగతనంగా ఆక్రమించుకోవడం ఇటువంటి ప్రవర్తన అంతా పెట్టుకొని ఎదుటివారిని కంఫర్ట్ చేయడానికి వెళ్తున్నాను ఎదుటివారికి స్వస్థతకి ప్రార్థన చేయడానికి వెళ్తాను అని అంటారు ఎంత అసహ్యంగా ఉంటుంది వినడానికి దే ప్రొఫెస్ టు నో గాడ్ బట్ ఇన్ వర్క్స్ దే డినై హిమ్ దే దే హావ్ సో మచ్ ఆఫ్ హేట్రెడ్ బిటర్నెస్ జెలసీస్ ఇన్సైడ్ బట్ దే వాంట్ టు గో అండ్ గివ్ కౌన్సిల్ అండ్ ప్రే ఫర్ అదర్స్ దేవుని ఎరుగుదనని చెప్పుకుంటారు ఇది మీరు ఇది మీరు గ్రహించలేదనుకోండి వారు వారు వారికి ఇష్టంగా నడిపించేస్తారు They think that they know God. If you don't discern these type of people, they will lead according to their mindsets. These people are abominable, disobedient, and disqualified for every good work. These people will not enter the kingdom of God. They will not allow others also to enter because they are detestable. Galatians 1. రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి ఐదు చాప్టర్ సహోదరులారా ఏ తప్పితములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడనేమో అని తన విషయమై చూచుకొన సాత్వికమైన మనసుతో అటు వాడిని మంచిదారికి తీసుకుని ప్రవర్తన అంటే ఇది You need to really have so much of gentleness lest you be tempted, but at the same time save a person with the spirit of gentleness to restore his spiritual status. Let's say if somebody is gone astray spiritually. Okay, because of sheer disobedience, that person is entangled. రక్షించడానికి వెళ్ళాలి బట్ యు హు ఆర్ కన్సిడర్డ్ టు బి స్పిరిచువల్ షుడ్ గో అండ్ రెస్టోర్ దిస్ పార్టిక్యులర్ పర్సన్ వెళ్ళేటప్పుడు ఆ మనిషి అనుకోవాలి ఇటువంటి శోధనలో పడకుండా నేను జాగృతపడాలి ఈ విధంగా దేవుడికి అవిదేత అవ్వకూడదు at the same time, this person who's going to go and save the person who's entangled should think, i am not supposed to do like this. i'm not supposed to behave like this. i am not supposed to be caught up like this. actually, the lord is teaching you experience through that person's suffering. and with the spirit of gentleness, you need to correct and slowly bring that person. Second verse. what would happen then? let's read verse 2. రెండవ వచనం ఒకని భారమును ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఇలాగ నెరవేర్చాలి పూర్తిగా బే వన్ అనదర్స్ బర్డెన్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్ బాలస్తర లేదా కాదు ఇట్స్ నాట్ రిచబుల్స్ అని pani maatrame nenu cheptaa బ్రదర్ ఇస్ గోయింగ్ టు కమ్ অন నాట్ ఇట్ డోసెంట్ మ్యాటర్ హౌ యు ఆర్ టు కండక్ట్ ఇస్ ఇంపార్టెంట్ థర్డ్ వర్స్ ఎవరైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైనా వాడినని ఎంచుకొనేన ఎడల తన్ను తానే మోసపోర్చుకొనును అది

ఇదే నేను చెప్పుకుంటూ వస్తున్నా ప్రతివాడు నువ్వు చేసే పనిని నువ్వే నువ్వే క్వశ్చన్ అడుగుతావు నీకు వచ్చే ఆన్సర్ తర్వాత నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అదే అన్నారు ప్రతివాడు తాను చేయు పని తాను చేయు పని గానీ తాను మాట్లాడే పని కానీ ఏదో కూడా ఏమవుతుందంటే చెప్తే వినరు చెప్పకపోతే నువ్వు చెప్పలేదు అని అంటారు అంటే ఎట్లా అవుతుంది అప్పుడు When some people say if you go and tell them, they'll say, Why did you tell? When you don't tell them, you say, why you did not tell? Therefore, let every man examine his own work. Amen let it be anybody who's coming and correcting you whoever they are if you are able to receive you're actually a blessed man because they're able to come and they're able to come and tell you ఇది రియలైజ్ అవ్వరు కాబట్టి మానవుని తీర్పులోకి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు సిన్స్ ద రిసీవింగ్ ఇస్ నాట్ వెల్ దే గో అండ్ ల్యాండ్ దెంసెల్వ్స్ ఇంటూ ది జడ్జ్‌మెంట్ ఆఫ్ మ్యాన్ దేవుడు ఈజీగా రిసీవింగ్ అన్నారు ను రిసీవ్ చేసుకుంటే

అసలు కానే కాదు వదలక నువ్వు రియాక్ట్ అయిపో రిటాలియేట్ అయిపో అని నేర్పిస్తుంది యువర్ స్పిరిచువల్ బాడీ విల్ సే రిసీవ్ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ సంథింగ్ గుడ్ బట్ యువర్ ఫిజికల్ బాడీ విల్ సే నో 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 డోంట్ రిసీవ్ అండ్ గెట్ ఇరిటేటెడ్ అనాయిడ్ అండ్ షౌట్ అట్ దట్ పర్సన్ 2 థెస్సలోనియన్స్ 3 6 రెండవ తెస్లోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం టూ తెస్లోని చాప్టర్ త్రీ వర్స్ సిక్స్ సహోదరులారా మా వలన పొందిన బోధను ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము ఏలాగు మమ్మును పోలి నడుచుకున్న మీకే తెలియను మీకే తెలియను ఎలా నడుచుకోవాలో మీకే తెలుసు యు నో హౌ టు వాక్ యు నో హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇక్కడ ఎలాగ నడుచుకోవాలో మమ్ముల్ని పోలి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు యు నో హౌ టు వాక్ అకార్డింగ్ టు ది వే వి వాక్ అలా నడుస్తున్నారో లేదో మీకు తెలుసు యు నో వెదర్ యు ఆర్ ఆల్సో వాకింగ్ రైట్లీ ఆర్ నాట్ నెక్స్ట్ మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకొనలేదు ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు మేము మీలో ఎవరికి భారముగా భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగలు పనిచేయించు జీవనము చేసి మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఈలాగూ చేసేది గాని మాకు అధికారం లేదని చెయ్యలేదు మరియు మేము మీ యొద్ ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితమే కదా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా వినిచున్నాము అట్టి వారు నెమ్మదిగా పని సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజింపవలనని మన పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటను ఎవడైనను లోబడిన ఎడల అతని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చెయ్యకుడి

బయటకొచ్చి మిగతావల్ని రక్షించుకో బట్ బిఫోర్ దట్ యు నీడ్ టు టెస్ట్ అండ్ ఎగ్జామినర్ whether యు ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ వే ఏ దెన్ తోట్ల చూద్దాము లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్ ఆదికాండము 2 verse 17 ద జడ్జ్మెంట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్ జనసిస్ చాప్టర్ 2 వర్స్ 17 ఆదికాండము రెండవ అధ్యాయము 17వ వచనము అయితే మంచి చెట్టులో చెడ్డల వృక్ష ఫలమును తినకూడదు నీవు వాటిని తిను దినుమున నిశ్చయముగా చచ్చదని నరుని ఆజ్ఞాపించెను అదే తీర్పు The judgment has already come over here, which has been spoken. The Lord God would have taught them all these things. And it was just basically to examine them. The word also to test you is coming. The commandment here was not to eat. And they said, When you eat, you will die. And by eating the fruit after the commandment instruction was given, that was lawlessness. And that was sin. They went and ate the fruit. And then they died. They actually died spiritually. And judgment was passed upon them. Why were they judged? They were judged. నువ్విచ్చిన స్త్రీయే అని ఆదాము గారు నువ్వు ఆ సర్పమే అని చెప్పి అవ్వమ్మ గారు చెప్పుకోవడం వలన తీర్పులోకి వచ్చి పడ్డారు దే వర్ నాట్ సపోజ్ టు ఈట్ బట్ దే ఎయిట్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్టర్ ఈటింగ్ దే డైడ్ అండ్ దే వర్ స్టార్ట్ బ్లేమింగ్ యాదమ్ స్టార్ట్ బ్లేమింగ్ టెలింగ్ దట్ ద వైఫ్ దట్ యు గేమ్ మీ అండ్ ఉమెన్ వర్ స్టార్ట్ టెలింగ్ ద సర్ప్ యాక్చువల్లీ డిసీడ్ మీ దే వర్ బ్లేమింగ్ అదర్స్ ఫర్ ద సిన్ తీర్పు ఎలా వచ్చింది ఇప్పుడు హౌ డు ద జడ్జ్మెంట్ కమ్ అపాన్ దెమ్ దేవుడు ఒక మాట చెప్తారు గాడ్ గివ్ అన్ ఇన్స్ట్రక్షన్ దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావో ఆ రిసీవ్ చేసుకునేటప్పుడు నీకేం తీర్పు ఏంటన్నది నీకు తెలియదు

అవును చేసాయి ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతూ చూసారా అది తీర్పు బట్ ఇఫ్ యు జస్టిఫై ఇఫ్ Somebody is pointing at you and tell no i am not like that you are like that if you say all this means it's like a judgment <inaudible> upon you తీర్పు that is the judgment in the garden of eden ఏ విధంగా వచ్చింది తీర్పు and what way did the judgment come hebrew 927 hebrew పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం hebrews chapter 9 was 27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను ఆ తరువాత తీర్పు జరుగును కదా ఒక్కసారే ఆ ఒక్కసారి ఏంటి ఈ ఫిజికల్ బాడీ మాత్రమే భూమి మీద పడిపోవాలి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి ద only time one time death is nothing but the physical body should die out here and the spirit should go to the lord ఒక్కసారే ఇట్స్ only once అంటే ఏంటి వాట్ ఇస్ ద जजమెంట్ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా Blessed of my Father in heaven, you people. Atvanti, Ashirvaadaputirplavunto, Devurdigarkelto. You should be blessed here while you're living, and then enter into paradise. And because manishlu, vakkasaray murthipandali, vakkvela, vakkasarika konda rendu saarle padala ne druchusaran korendo maranong kora vontundi. There is another death also if a man is not living according to the word of God, he dies two <inaudible> times. But as I understand.

Now whatever you are leading, this is oh, a different I I Maybe whatever your age, 60, 70, 80. Do you know how long your soul dies eternally? And all the days of your life, all the sins rendered, you may forget but you will remember everything in eternal fire. All these things will be remembered to you. మృతులలో ఒకరిని కిందకు పంపి నా సహోదరులు ఉన్నారు నా అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు కాపాడండి అయ్యా అంటే మోసే ప్రవక్తలు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు వారు చెప్పింది వాళ్ళు వినాలి మృతులలో నుండి ఒకటి కిందకు వచ్చినను వాళ్ళు నమ్మరు The rich man was pleading and said, Send somebody who has been dead, go and tell my brothers. The Lord Abraham immediately told, Nobody is going to be sending from here. They have Moses and the law and the prophets. And even if somebody goes and tells them also, they are not going to believe. Yes. Amen. దేవుడు వచ్చారంటే నమ్మరు మృతులలో నుండి ఒకటి లెగిసారంటే ఎలా నమ్ముతారు వెన్ గాడ్ కమ్స్ మీన్స్ దే డోంట్ బిలీవ్ ఇఫ్ సంబడీ కమ్స్ ఫ్రమ్ ద డెడ్ మీన్స్ హౌ ఆర్ దే గోయింగ్ టు బిలీవ్ అకార్డింగ్ టు సైన్స్ సేస్ అండ్ మొదలుడతారు అండ్ దెన్ దే సే దిస్ ఇస్ వాట్ ద సైన్స్ హస్ టు సే అది చేసేది కూడా క్లియర్ గా చెప్తారా మేబీ అది ఉండొచ్చు మేబీ ఇది ఉండొచ్చు మైట్ బి ఏముండొచ్చు ఇలాగే చెప్తారు దేనికి ఆన్సర్ దొరకదు And then they keep on telling and they keep on justifying themselves. They say maybe may not be. And maybe might be. So you will be studying you will be studying in newspapers, may or may not be. And you, you you they will say it may be, but the way you read it is it as happened, you'll read it. Romans 8:18. రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఎయిటీన్ మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్ని తగినవి కావని ఎంచుచున్నాము దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఏల సృష్టి నాశనమునకు లోయ లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము ఇది దేనికి తెలుసా వెయ్యాల పరిపాలన భూమి మీద పడుతుంది కాబట్టి it's talking about the 1000 years millennium is going to come up right here veyela paripalana ee bhoomi meda jarugutdi

నిర్భరమైన బుద్ధిగలవారై మెలుకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు ఇప్పుడు వెతుకుతూ తిరుగుతున్నాడమ్మా తర్వాత వాడేకిందనే ఉంటాడు ఈవెన్ నౌ హిస్ ప్రాウలింగ్ టు గో అండ్ డివోర్ పీపుల్ సో స్టే అలర్ట్ స్టే విజిలెంట్ అరే భూమి మీద ఉన్నాడు హి ఇస్ ఇన్ దిస్ వరల్డ్ కానీ ఆకాశములో తిరుగుతున్నాడు

కానీ నేను నీ కొరకు వేడుకుంటిని అని అన్నాడు డిడ్ నాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టెల్ టు పీటర్ సైమన్ సైమన్ సాతన్ ఇస్ డిజైరింగ్ ఫర్ యు బట్ ఐ ప్రే దట్ యువర్ ఫెయిత్ విల్ నాట్ స్టంబ్ ఎందుకు కోరుకున్నారు తెలుసనా యు నో వై హి ప్రే తెలుసా మీకు తండ్రి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నాశన పుత్రుడు తప్ప మరి ఏదియు వీళ్ళని నాశనం అవ్వలేదు because the lord god says except the son of perdition

మీరు పశ్చాత్యాపడి ఈ రోజు అయ్యో నేను తప్పు చేశాను కదా నేనే ఇలా అడిగాను నేనే రియాక్ట్ అయ్యాను అని నువ్వు పశ్చాత్యాపడుతున్నావంటే చాలా గొప్పవాడి విదేవిడి దృష్ట్ టుడే యు డే బట్ ఇఫ్ యూ ఆర్ దట్ పర్సన్ బై ఆస్కింగ్ అ క్వశ్చన్ అండ్ వన్ దే ఆన్సర్ యూ రిటాలియేటెడ్ రిపెంట్ రైట్ నౌ వెదర్ యూర్ హస్బెండ్ ఆ వైఫ్ యూర్ ఆ గ్రేట్ పర్సన్ నీలో ఆ పశ్చాత్తాపం ఉందంటే నువ్వు జయం కలిగిన వాడు పడిపోయినాడు కాదు ఇఫ్ దర్ ఇస్ రిపెంటెన్స్ రైట్ నౌ దట్ మీన్స్ యువర్ అ పర్సన్ హూస్ లీడింగ్ టు విక్టరీ గలేషన్స్ ఫాల్ గలేషన్స్ 322 గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చం గలేషన్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ టూ యేసు నందల విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపములో బంధించెను అది

దే యేసుక్రీస్తు మూలముగా వాగ్దానం ఉంది దేర్ ఇస్ అ ప్రొఫెటిక్ ప్రామిస్ బికాజ్ ఆఫ్ లార్ జీసస్ క్రైస్ట్ లేదనుకో లేకను అందర్ని పాపమొనే బంధించింది అది వైస్క్రిప్చర్ డిక్లేర్స్ దట్ వి ఆర్ ఆల్ ప్రిజనర్స్ ఆఫ్ sin లేకను ఎందుకు పాపాన్ని బంధించింది వై డూ ది స్క్రిప్చర్ ఆర్ ద లా్ మేక్ మేడస్ ద ప్రిజనర్స్ ఆఫ్ సిన్ మీరు పాపానికి ఎక్కువ విలువ ఇచ్చారు కాబట్టే లేఖనము పాపములో మిమ్మల్ని బంధించింది బికాజ్ మోర్ దన్ ఫోకసింగ్ ఆన్ ద స్క్రిప్చర్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ ద సిన్ఫుల్ నేచర్ దట్స్ ద రీజన్ స్క్రిప్చర్ దాని దైవ అనుగ్రహము తప్పి తీర్పులోకి వెళ్లి పడుట అని అర్థము అండ్ దట్స్ ద రీజన్ యు బీన్ లెడ్ కదా నెక్స్ట్ చూద్దాము రోమన్స్ 3:19 రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన రోమన్స్ చాప్టర్ త్రీ వర్స్ నైన్టీన్ ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి అన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము అంటే వాక్యము తెలిసి తెలియని వారు కూడా ఇndromeనే ఉంటారు people who know the word and don't know the word i've got both are there అలాగే రోమన్ 5:12 కొడవల్లండి ఒకసారి రోమీయల గ్రంథపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం రోమన్ చాప్టర్ 5 వర్స్ 12 ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపములనును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను ఎల ఎనగా ధర్మశాస్త్రము వచ్చిన దునకు పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణములేమి మరణమే లేను ఆదాము రాబోవు వానికి ఉండెను అయిపోయింది రాబోవు అంటే ఎవరు హూజవన్ ఎత్తు కమ్ ఆదామును బోలి అని వాక్యము ఇట్స్ ఆదమ్ ఎస్ అ సింబల్ జూని టైమ్ ఆఫ్ ఆదమ్ అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము మోషే రాయల మోజెస్ అండ్ ద లో వాస్ నాట్ ప్రిపేర్ దెన్ లోకములో పాపం ఉంది బట్ sin prevailed ఎందుకంటే

Therefore, he had to go beyond the And we, we cannot say that. Adamo, dharma sastram manu we cannot tell Adam has surpassed the law or had lawlessness dharma sastram because the law was not prevalent. Chindi. But what was there? Devu but what was prevailing there was going beyond or disobeying the instruction Adam of God. I'm repeating, during the time of Adam, there was no Mosiah law. No Moses was there, no law Mose was ledhu. there. Moses was not there, law was not there. Kabati, Mose, it, Therefore, we cannot tell Adam had sinned because there was no law. However, Adam did not obey to the instructions given to him by not eating the fruit he disobeyed that was a sin but then what happened law entered. and law educated us about the sin and its consequences

He, he may not enter into punishment. Yavar -in Whom am I talking about? The people who doesn't know anything about law. If they go to the person who doesn't know any idea about God or law and go and tell him that this is a sin, even after warning, if he goes on sinning, then he enters into uh, sin -in and punishment.

చేసిన తీర్పులోకి వాళ్ళు వస్తారు ఎంట్రింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇది దైవానుగ్రహము ఆ దైవానుగ్రహము దేవుని వాక్యం నీకు వచ్చిందంటే నీ మీద అనుగ్రహం ఉంటేనే అది చెడైన బికాస్ గ్రేస్ ఇన్స్ట్రక్షన్స్ కమింగ్ లైక్ లైక్ ఆర్ క్రీస్తు చెడైనా వచ్చిన తీర్పు అది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు జ్ఞాపకం క్రీస్తు మీదకి వచ్చిన తీర్పు ఎవరిదే తెలుసా మీదే జడ్జ్మెంట్ క్రైస్ట్ మీదకి రావాల్సిన తీర్పు జడ్జ్మెంట్

the lord brought upon the consequences of sin which was meant for mankind. he took it upon himself so that we will change. That is we were supposed to be punished and get sorrow, but he was greatly sorrowed because of that. but how is human? how are the human beings behaving? 53 verse 2. ఐజియా ఫిఫ్టీ త్రీ వర్స్ టూ ఏషియా యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం ఐజియా ఫిఫ్టీ త్రీ వర్స్ టూ లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతను ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు స్వరూపము లేదు There was nothing to attract us towards him. ఎందుకంటే ఆయన ఏ తీర్పు పొందబోతున్నాడో ముందే తెలుసు కాబట్టి బికాజ్ హి న్యూ వాట్ టైప్ ఆఫ్ జడ్జ్‌మెంట్ ఇస్ గోయింగ్ టు కమ్ అపాన్ హి అంటే ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు అని అంటే సిలువ శ్రమలలో క్రీస్తు శరీరము రక్తపాసమైపోయి ఉంది అక్కడ ఏమందం కనబడుతుంది దేర్ వాస్ నో మజెస్టీ అండ్ నథింగ్ కెన్ అట్రాక్ట్ బికాజ్ హిస్ బాడీ వాస్ ఫుల్ విత్ బ్లడ్ మొత్తం చాలా చాలగా దున్నేశారు కదా

నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఏలాగో విస్మయం అంది అలాగే అతను అనేక జనుములను చిలకరించును రాజులు అతను చూచి నోరు మూసుకొనేదరు తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని అదే జరుగుతుంది తెలియదు కదా ఎలా ఉంటుందో మీరందరూ అందంగా ఉంటారు ఆయన అలా ఉండరు

దేవునితో సమానముగా ఉండు విడిచిపెట్టుకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగునట్లును ప్రతి వాని నాలుకియు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువను ఒప్పుకొనున్నట్లునూ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను కదా కట్టెరిలా కినావ్ కోలియెట్ ఇజ్రాయెల్ ఎడియోదా

అతడు తృణీకరింపబడిన వాడను ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసన కాండ్రవాడును వ్యాధి అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక అప్పుడు చేయలేదు ఇప్పుడు ఎన్నిక చేయలేదు వీ రిజెక్టెడ్ హిమ్ దెన్ అండ్ इवन నౌ ఆల్సో యు ఏమన్నారు బయోలాజికల్ ద్వారా దేయాలను వెలగొడుతున్నారు అన్నారు ఇప్పుడేమంటున్నార అబద్ధ ప్రవక్త అన్నారు బలే ఉంది పేర బాట్ దట్ టైం టోల్ హి ఇస్ డ్రాయింగ్ అవుట్ డీమోన్స్ బికాజ్ ఆఫ్ ద బీల్స్ అబవ్ అండ్ इवन నౌ వి ఆర్ టెల్లింగ్ హి ఇస్ అ ఫాల్స్ ప్రొఫెట్ బా ఉంది బా ఉంది ఎప్పుడు చూసినా తృణీకరించబట్టమే కదట్ సం పాయింట్ ఆఫ్ టైం ఆల్సో యు ఆర్ ఆల్వేస్ రిజెక్టింగ్ నెక్స్ట్ निश्चयముగా అతడు మన రోగములను భరించను మన వెసనములను വഹించను ఐన్నను మొత్తపడిన వాడు గాను దేవుని వలన శ్రమ మనం అందుకే అలా ఎంచారు కాబట్టి దేవుడు కదా క్షమిస్తాడు క్షమించకపోతాడా మనం తప్పు చేస్తాం మన మనుషులం దేవుడు కదా క్షమిస్తారులే దేవుడు కదా మరి చెప్పాలి కదా మరి నాకు నాకు ఇలా జరుగుతుంది దేవుడు చెప్పాలి కదా దేవుడు కాబట్టి చెప్తారు మన మనుషులము మనం కాం కదా Many people say I'm a common, I'm just a human being. If I go and say sorry to Lord, he will forgive. What is the big deal about it? The way they speak is really bad. Tada, Aravachinamu. Mana Atika Mano Bati, Gaya Parcha Badenu, Mana Dosha Malbati, Nalaga Badenu, Mana Samana Nardama Siksha Atarameda Padenu, Ataropundina Debul Cheta Manakoswastada Kalguchanadi, Mana Mandrama vale Trova Tapipotimi, Manalo Prativadanu, Tanakista Mana Trova Kutugenu. యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతిక్రమించడం ఇంతగా తీర్పు పొందిన తర్వాత కూడా అదే తీర్పులోకి మరలా మరలా మనుషులు వెళ్ళడం బాధ అనిపించదా and if మ్యాన్ can is repeating sins and going into the same judgment again and again for which they were bailed out is it not grieving kada they

అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుకోబడెను అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడను కదా సజీవుల భూములో నుండి అతడు కొట్టివేయబడను అయినను అతని తరుమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు ఆలోచిస్తున్నారు చెప్ప జ్ఞాపకం చేసుకోండి అని

ఏమయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడను వచ్చినటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదును వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలం అంతవరకు నాశనం జరగనని నిర్ణయింపబడెను యాక్స్ ఎయిట్ పర్టీ టూ యాక్స్ చాప్ట్ ఎయిట్ కార్యము ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చనం యాక్స్ ఎయిట్ వర్త్ థటి టూ అతడు లేఖనమునందు చదువుచున్న భాగం ఏమనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అంతే అప్పుడు తెరవలేదు ఇప్పుడు తెరవలేదు తెరిచిన తెరవనివ్వరు తెరవనివ్వరు కదా ఇది తప్పు అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు దానికి కారణం

మాథ్యూ ట్వంటీ సిక్స్ వర్స్ సిక్స్టీ త్రీ మతయ సువార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై మూడో వచనము అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని అనిను అందుకు యేసు నీవన్నట్టే నీవన్నట్టే మరి ఏం చేయాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాలి

అపవాదం యొక్క క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇది జరుగుతుంది దీని కొరకు ప్రత్యక్షమైనా కూడా అబద్ధ ప్రవక్త దెయ్యం పట్టినోడు ఇది అబద్ధము చివరి దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు కదా జాగ్రత్త అక్కడ సరిలేదని నాకు అనిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడతారు Even nowadays also say it's a false prophet, it's a false congregations. In the final year and days, false prophets, false teachers will come, these people are also like that, they will come to detail your faith. Above <inaudible> all, be very careful with the type of judgment. <inaudible> Remember what the Lord has done for you. Let us pray. Shalom.